ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ హూ ఇస్ వేరే స్టేట్ నుంచి రాదు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ జిల్లా అందరికి ఒకరు ఉండాలి. రెండు మూడు కాన్స్టిట్యూన్సీ కలిపి ఒక అబ్జర్వర్ ఉండొచ్చు. లేదు ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ ఏరియా ఏదైనా మోస్ట్ సెన్సిటివ్ ఏరియా ఉండే కనుక ఒక అబ్జర్వర్ కూడా ఉండొచ్చు. మాక్సిమం టూ ఆర్ త్రీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు. పార్లమెంట్ మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు. సో ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కంట్రోల్లో కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి డిఫరెంట్ టీమ్స్ దే హావ్ టు వర్క్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అండ్ దే హావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్స్ టైమ్ టు టైమ్ టు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఒకరే చేయలేదు కాబట్టి ఆయన కింద అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కింద మన డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆడిటర్ రెడ్డిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏఈఓస్ కింద అపాయింట్ చేస్తారు. సో ఈ ఏఈఓస్ తో పాటు ఏఈఓస్ అందరూ వెయిట్ చేయలేదు ఎక్స్పెండిచర్. దే డూ ద ఓన్లీ ద రికార్డింగ్ వెరిఫికేషన్ ప్రాపర్ రికార్డు రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం ఏఈఓ రిజిస్టర్స్ మెయింటైన్ చేసి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ అయ్యాక నామినేషన్ అయ్యాక అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం పోలీస్ స్టేషన్. సో మెనీ థింగ్స్ విల్ హ్యాపన్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో యూ విల్ నాట్ గెట్ టైం టు లెర్న్. సో మీకు డీటెయిల్ గా ఈ గైడ్ లైన్స్ అన్ని అంతా నేను చెప్తే కూడా నేను అన్నా గురించి రిపీట్ అయింది కొన్ని టాక్ ఉంది. ఫస్ట్ పాయింట్ మీకు ఇచ్చే గైడ్ లైన్స్ ఏమి ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మీకు బైబిల్ కురాన్ గీతా వాటర్ యూకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని లైన్ బై లైన్ రెండు సారి మూడు సారి అయినా చదవండి. చదవడానికి మాత్రం ఆలోచించకండి, నాకు తెలిసిందే నేను ఆల్రెడీ రెండు సారి చదివాను మైండ్ లో పెట్టాను. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 85 ఇయర్స్ చేశారు, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, చాలా మంది తెలియదు. అంతకుముందు 80 ఇయర్స్ అంటే సీరియస్ రీజన్ వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ హోమ్ వోటింగ్ అనుకుంటారు. కానీ ఇప్పుడు 85 అయింది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆర్ ఎవాల్వింగ్ ఇట్ ఇస్ కీప్ ఆన్ అప్డేటింగ్ నోబడీ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ అంటిల్ అన్లెస్ యూ రీడ్ ఎవ్రీ డే. కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఏది వస్తాయి కూడా చదువుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ మీకు ఇక్కడ బిఎస్సి టీమ్స్ తర్వాత పోనీ టీమ్ వీడియో మీటింగ్ టీమ్ లైక్ స్క్వాడ్ టీమ్స్ అన్ని ఉన్నాయి. మీకు గైడ్లైన్స్ ఏమి ఇచ్చారో మోడల్ కూడా అంటే సంబంధించి రివైజ్ గైడ్లైన్స్ బుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ బిఫోర్ దట్ ఓల్డ్ ఏవి ఉన్నాయో నెట్ లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. స్కూల్ తర్వాత మన చదువులను మానేసిన మైండ్ పెట్టుకుంటుంది ప్రతి ఇవ్వండి, లైన్ బై లైన్ చదవండి. నోబడి ఇంక్లూడింగ్ ఈసీఏ ఇచ్చిన గైడ్ లైన్స్ అది ఎవరు మార్చలేదు. నేను ఈ రోజు ఏదో చెప్తాను, రేపు డాక్టర్ చేంజ్ ఓన్లీ వాటర్ చేంజ్ నీ చేంజ్ ద ఓన్లీ థింగ్ విల్ నాట్ చేంజ్ ఇస్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అని ఆలోచన. దాన్ని మీరు క్లియర్ గా చదువుకుంటే మీరు ఏ డిసిషన్ తీసుకుంటే కూడా దట్ విల్ బి వెరీ గుడ్ అండ్ రైట్ డిసిషన్. నోబడీ కెన్ క్వశ్చన్ యూ. మీకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో డౌట్ ఉన్నాయనుకోండి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ ఎనీ టైం. If we know, we will clarify in you in writing or we will take clarification from ECA. Ultimate point, no statement I have guidelines to salute on day. Dhanato patta instruction zero statement I salute on day. That is first question. Once state government complete day, ex minister ko, YML le ko, yavani bandhe, good way for you. Nobody can touch you. Once షెడ్యూల్ ఇస్ రిలీజ్ యు ఆర్ వర్కింగ్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మీరు పొరపాటు చేస్తే నోబడీ కెన్ స్టాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టేకింగ్ యాక్షన్. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఓపెన్, దేర్ రెప్యుటేషన్ ఇస్ అట్ వెరీ వెరీ హై స్టేక్. సో ఎవరు తప్పు చేస్తే కూడా మీరు పడేస్తారు. యూ మస్ట్ హావ్ సీన్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు, అంత సీనియర్ ఆఫీసర్స్ కి జరుగుతున్నప్పుడు మీరందరూ ఏదైనా ఆలోచించారు. నోబడీ కెన్ స్టాప్ ఇఫ్ యు డు అ మిస్టేక్
definitely you will be punished. How long? Nobody will know. మీరు ఒకసారి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చి ఒక మీరు యాక్టివిటీస్ కమని చెప్తే పలానా బిఎస్సీ టీం తొలుడైపోయారు, పలానా సెక్టోర్ టీం తొలుడైపోయారు అని చెప్పి యాక్టివిటీస్ కమని వచ్చినప్పుడు మేము ఒకసారి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆ డిస్ప్లే యాక్షన్ ని రివోక్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ రాసి ప్రోసీఓ వాడు అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మీ సస్పెన్షన్ రివోక్ అవుతుంది. అది అంత మాత్రం ప్రాసెస్ కాదు. దే గాట్ థౌసండ్స్ ఆఫ్ పర్ఫెక్టు ఒక ఇన్స్పెక్టర్ సంబంధించి లేకపోతే ఒక తహసీల్దార్ సంబంధించి ఒక ఎన్పిఓ సంబంధించి మనం పంపించడం అనుకోవచ్చు. దాని త్వరగా క్లియర్ అయ్యి రాదు. స్టేట్ గవర్నమెంట్ లో మేము ఏదో ప్రొకాషన్ తీసుకోవడం, సస్పెండ్ చేయడం, రివోక్ చేయడం, తర్వాత ఒక ఎన్క్వైరీ ఆఫీసర్ వేయడం, మీ దగ్గర రిక్వెస్ట్ చేయడం, సరే ఓన్లీ హ్యూమానిటేరియన్ బేసిస్ లో చార్జెస్ డ్రాప్ చేయడం ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ లో జరిగింది. Once you are caught, you are done. Mainly the electron function. Election notification is done. You are directly working under the election commission of India. Or each and instruction the party shall send. There is no second option available. If you are the election minister, the day is the election minister, it doesn't matter. Election time on the matter, there are the other people. Sinai, ఒక చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వదిలేశారు, గాంజాలో లేకపోతే ఎక్విటీస్లో ఏదో ఒక లారీ వచ్చే మీరు వదిలేశారు. ఇంటర్ స్టేట్ బార్డర్ ఉందనుకోండి, తెలంగాణ బార్డర్ ఉంది, అక్కడ నుంచి లిక్వర్ వచ్చింది, ఆ సైడ్ చీపీ ఇక్కడ టీ సైడ్ వచ్చింది, చెక్ పోస్ట్ మీరు వదిలేశారు, అది ఊర్లో వచ్చింది, ఏడు కానీ విజయవాడ లేకపోతే ఇటు వైపు వేరే కన్నా వెళ్తుంది అనుకోండి, వేరే ఏదో ఒక పాయింట్ లో టీమ్స్ ఉంటారు, రోటేషన్ టీమ్ వాళ్ళని పట్టుకున్నారనుకోండి, అది రికార్డ్ వస్తారు. ఆపోజిట్ పార్టీ వేరే ఎవరో ఉన్నారు వచ్చిన వాళ్ళు పట్టుకున్నారంటే ఇమీడియట్ గా ఈ ఎన్కోర్ రికార్డ్ వస్తారు. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అడిగిన వస్తే తెలుసా ఈ వెహికల్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది ట్రేస్ చేయమంటున్నారు. వీ హ్యావ్ టు బీ వీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పేది యూ నీడ్ టు ట్రేస్ గా వ్యాన్ ఇట్ హాస్ కమ్. ఆ బండి పట్టుకున్నాము, ఆ డ్రైవర్ పట్టుకున్నాము, వాళ్ళు చెప్తారు నేను ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను, ఏ డేట్ లో ఏ ప్లేస్ దాటి వచ్చాయని స్టేట్మెంట్ ఇస్తాడు. పలానా డేట్ మండే నేను చెక్ పోస్ట్ దాటి వచ్చాయని చెప్తే ఆ రోజు ఎవరి డ్యూటీలో ఉన్నారో ఎక్కువనే ఉండదు. బికాస్ మీరు ఏ రోజు డ్యూటీలో ఉన్నారో ఆ డేట్ లో ఆ బండి అక్కడ క్రాస్ అయ్యి వెళ్ళింది అన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎక్కువ ఉండదు. డైరెక్ట్లీ సస్పెండ్ అయ్యి చెప్పి చెక్ పోస్ట్ స్కీమ్ కోసం చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. ఈ ఇష్యూ మెయిన్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రివ్యూ మీటింగ్ లో క్లియర్ గా చెప్పినది నాటసారావో లేకపోతే ఈసీ క్లీపరో లేకపోతే పీపీసో ఏదైనా ఎక్కడ పట్టుకుంటే కూడా వి హావ్ టు గో బ్యాక్ అండ్ ఫైండ్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్, ఎక్కడ ఉన్నారు, ఏ రూట్ అని దాటి వచ్చింది. ఒకవేళ చెక్ పోస్ట్ అని దాటి వచ్చి ఉంటే ఆ చెక్ పోస్ట్ లో ఆ టైంలో ఆ డ్యూటీ అలా చేశారు వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం. ఇలా యాక్షన్ తీసుకున్న స్టార్ట్ అయినప్పుడే చెక్ పోస్ట్ లో పనిచేసే వాళ్ళకి భయం ఉంటుంది, లేకపోతే క్యాష్యువల్ గా మూవ్మెంట్ జరిగితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రీ డిస్ట్రిబ్యూట్ చేశారను, రోడ్ షో జరిగింది దాంట్లో చాలా వైలేషన్ జరిగిందన్నో, పర్మిషన్ లేకుండా చాలా వెహికల్స్ తిరిగిందన్నో.